गुंडे घोषों के मटक गोंतु घोषों का मटक जय पवन कल्याण। స్టోరీ బాగుంది, రదన్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ అయితే సూపర్ ఉంది. పాప పాప అని సినిమా గురించి ఒక టైటిల్ సాంగ్ వేశారు లాస్ట్లో, అది ఫెంటాస్టిక్. సినిమా నీట్గా వెళ్తుంది, హీరోయిన్ కూడా బ్యూటిఫుల్గా ఉంది, హీరో కూడా బాగానే చేశారు. చిన్న హీరో అయినా కానీ బాగానే కనిపించింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమా గురించి, ఆయన టికెట్లు ఎట్లా సాధిస్తాడు అనే దాని మీద ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమా నీట్గా తీసుకెళ్లారు బ్రో. మస్ట్ వాచ్. జాతిరత్నాలు ఎంత ఫెంటాస్టిక్ అని నేను చెప్పలేను, కానీ కామెడీ ఉంది, నీట్గా ఉంది మూవీ, సైలెంట్గా వెళ్తుంది, హ్యాపీగా నవ్వుకునే మూవీ. కొత్త డైరెక్టర్ బాగా చేశాడు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన జాతిరత్నాలు కూడా పనిచేసినట్టు తెలుస్తుంది. ఆ ట్రేడ్ మార్క్ అనేది కొంచెం తీసుకొచ్చారు మూవీలో, అది మాత్రం కనిపిస్తుంది. కామెడీ ట్రాక్స్ కానీ, వెనల్ కిషోర్ కానీ, రజన్ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఈ స్కోరింగ్ అంతా చాలా బాగుంది. సూపర్ హిట్, ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్. సూపర్ హిట్. ఫస్ట్ చూస్తాము, చిల్లలు చిల్లలు పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఖుషి చూసి ఖుషి, ఇంత ఖుషి ఎప్పుడు చూడలేదు, ఈ సీయాలనే చూస్తున్నా. పిల్లలు ఇంత ఖుషి ఖుషిగా చేస్తున్నారు, అప్పటి నుంచి ఇట్లా కొట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం కొట్లాడుతున్నాము. సంతోషం అనిపించింది. అన్న మూవీ ఎక్సలెంట్ అన్న, 2.5 అవర్స్ పిచ్చి కామెడీ అన్న. మొత్తము వెన్నెల కిషోర్ అయితే ఇరగదీసిండు, మళ్ళా మధ్యలో తను మహేష్ వస్తాడు, మహేష్ అయితే కథనా కామెడీ ఉందన్న. మా డైరెక్టర్ వస్తాడు అయితే చింపిడ్చి పెట్టానన్న డైరెక్టరు, కదర్రా కథ చెప్తాడు, వెంకటేష్ సినిమా కథ చెప్తాడు, దాన్ని అనుది వెంకటేష్ కథ చెప్తాడన్న. మస్తు సినిమాలో చూస్తే మస్తు అర్థమవుతుందా, ఎక్సలెంట్ అన్న సినిమా అయితే. పవన్ కళ్యాణ్ కొన్నాను అంతకుముందు, నేను చిరంజీవి కూడా, నేను చిరంజీవి సినిమాలు, శంకర్ దాదా ఎంబీబీఎస్ అన్ని బ్లాక్లో చూస్తున్నాను, ఆర్టీసీ క్లాస్లో చూస్తుండే. మస్తు గుర్తొచ్చింది అని, అట్లే సినిమా యాజ్ ఇట్ ఈజ్ అట్లనే తీసినా పాత, అప్పుడు ఎట్లే మహేష్ బాబు సినిమాలు ఎట్లుంటుండే, అట్లనే ఉన్నాను అన్న. ఎక్సలెంట్ అన్న సినిమా.